వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ ముఖము చూసే జ్యోతిష్యం చెప్పబడును. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని వల్లూరు భీమరావుపల్లి నర్సంపల్లి పెద్దతాండ గ్రామాలలో డిఎంఎఫ్ నిధులు మరియు సిబిఎఫ్ నిధుల ద్వారా సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో పలు గ్రామాలలో మురుగు కాలువల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేసుకోవాలని ఆమె సర్పంచ్లను కోరారు. పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను సర్పంచ్లకు అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషంగా ఉందని అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి హరీష్ రావు, ఎంపీపీ చందం సబితా రవీందర్లకు రుణపడి ఉంటామని, నిధులు మంజూరు చేసినందుకు కృషి చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో పాటు ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి వార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ సబితా రవీందర్ మాట్లాడుతూ, నార్సింగ్ మండల అభివృద్ధి కోసం నిధులు కావాలని మంత్రి హరీష్ రావును కోరగా స్పందించి వెంటనే 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, వాటితో 4 గ్రామాలలో మురుగు కాలువలు, సిసి రోడ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను సర్పంచులకు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్ తో పాటు మల్లూరు సర్పంచ్ మహేశ్వరి నరేష్, భీమరావుపల్లి సర్పంచ్ ఎల్లమ్మ, నర్సంపల్లి సర్పంచ్ భారతమ్మ సత్యం, నార్సింగ్ ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన భీమరావుపల్లి గ్రామంలో మన ఎంపీపీ మరి సబిత మేడం ఆధ్వర్యంలో మన 1వ వార్డు వాడలో మరి 3 లక్షలు మరి డ్రైనేజీ అండ్ సిసీ రోడ్కు మరి మనకు పనులు ఇచ్చినందుకు, మన ఫండ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషము. గత ఇంత ముందు కూడా పోయినసారి మనకు ఒక 2 లక్షల వరకు కూడా, మరి 150,000 వరకు కూడా ఇచ్చింది డ్రైనేజీ. అది కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాం మరి మేడము ఆధ్వర్యంలో. మరి ఈసారి కూడా ఇది కంప్లీట్ చేస్తామని ఈరోజు ఇక్కడ మరి పుణ్యవక్షం చేస్తూ, మరి నేను ఈ యొక్క సబిత మేడం ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు పూర్తిగా అధ్యక్షమని మరి భోజన కృష్ణ గారు కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు నార్సింగ్ మండల్లో వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన చేయడం జరిగింది. వల్లూరు 5 లక్షలు, భీమరావుపల్లి 3 లక్షలు, నర్సంపల్లి 5 లక్షలు, పెద్దతాండ 5 లక్షలు, నార్సింగి 2 లక్షలు. మొత్తం మన గ్రామాలలో అభివృద్ధి పనులకు గాను ఇవి కేటాయించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వారికి గ్రామంలో అండర్ గ్రౌండ్ ఇబ్బంది ఉండడం వల్ల దానికి కేటాయించి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి మన ఏఈ గారు, అలాగే స్థానిక సర్పంచులు, పంచాయతీ పాలకవర్గం, అలాగే నార్సింగ్ ఎంపీటీసీ గారు, మన అందరూ కూడా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులకు ఇంతకుముందు కొన్ని కోట్ల రూపాయలు కూడా కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మన అభివృద్ధి అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన గౌరవ కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది. మా నార్సింగ్ మండల ప్రజలందరి తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున గౌరవ కేసీఆర్ గారికి, అలాగే మంత్రివర్యులు హరీష్ రావు గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి, మా నాయకుల తరఫున జెడ్పీటీసీ గారి తరఫున, నా తరఫున, మా ఎంపీటీసీల తరఫున, మా సర్పంచ్ల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.